పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహ ప్రాంగణంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలలో ప్రతిభ చూపిన ప్రతిభావంతులకు బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. అది మా బ్యాంక్ ఆడికి వచ్చింది సార్. నా పేరు ప్రసాదరావు, నేను విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ముఖ్యంగా దీని ఉద్దేశం ఈరోజు కార్యక్రమం ఏంటంటే, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న పెద్ద ఎత్తున జరుపుకోవడం మనకు మనమైతే అయితే ఆ రోజు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం ఉండి మన జిల్లా వాసులందరూ కూడా దాదాపు 1000 మంది వరకు విజయవాడ వెళ్ళడం, నేను కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళడం వల్ల కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు 7వ తారీఖు ఇక్కడ మనం ఈ బాలికల వసతి గృహ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. నవంబర్ 17వ తారీఖు ఆటల పోటీలు పెట్టి అందులో గెలుపొందిన వారందరికీ బహుమతులు ఇక్కడ ఇవ్వడం, తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, తర్వాత సంఘాలు, దివ్యాంగుల పునరావాసానికై అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా కలుపుకొని ప్రతి స్కూల్స్ నుంచి కూడా అందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్, సంఘాలు అందరూ కూడా అక్కడ ఏకటితమై వారిని అందరికీ కూడా గౌరవించుకోవడం, వారికి ప్రశంస పత్రాలు ఇవన్నీ అందించడం, అలాగే ల్యాప్టాప్లు బహుమరణ, కాల్ లేని వారికి కృత్రిమ అవయవాలు బహుమరణ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ చేపట్టాం. దాదాపు 400 మందికి పైగా ఇక్కడ అందరూ ఈరోజు పార్టిసిపేషన్ అయ్యారు. వారందరికీ కూడా భోజన సౌకర్యం, అన్ని వసతులన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇది మన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ గారు 5వ సంవత్సరం కంటిన్యూగా ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో. సో నా 36 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం ఒక కలెక్టర్ 5 కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, అలాగే మేము ఇది 5వ సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఇక్కడ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంఘ నాయకులకు, తర్వాత